కలిగిన కాక ఆదివారం దేవుడు సన్నిధి కూడి వచ్చి పాటలు పాడి ఆరాధించడానికి దేవుడు మనకు మంచి అవసరం ఇచ్చింది కాబట్టి దేవునికి వందనాలు. రెండ కొరితే పత్రిక 1:9-11 వాక్యం చదువు. 2 కొరింథీ పత్రిక 1:9 ఏ ఊరికి వెళ్తే అక్కడ ఉండే చర్చికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీరు చర్చికి వెళ్ళకుండా నీ అక్కడ ఉంటే ఆ ఊరు వాళ్ళు మిమ్మల్ని చూసేయని చెప్తుంది. నిన్ను చూసి వారు మారుమనసు పొందాలి. మీరు అక్కడికి వెళ్తే ఏ ఊరికి వెళ్తే ఎక్కడికి వెళ్ళకుండా చర్చికి వెళ్ళకుండా అక్కడ తినేసి పడదమా. అదే మీరు నేర్చుకున్నది. ఆదివారం అక్కడే ఆరాధన చేసిన కాథలిక్ చర్చ్ కాక కాథలిక్ చర్చ్ వెళ్ళకుండా వేరే సంఘం ఏది ఉంది అది వెతకాలి. మీరు ఆ రోజు అక్కడికి వెళ్ళిన దేవుని బిడ్డలు ఆరాధించిన సంఘం ఏదని వెలుగున్నవాడు వెలుగుతోని అని సహవాసం పట్టుతుంది. మీరు అక్కడే ఉండి మీరే అంధకారంగా చీకటిగా మారితే ఎలా అవుతుంది? ఆరాధనకి ఏంటి స్థలం లేదా చర్చ్ లేదా బోల్డ్ చర్చ్ ఉంది మీరేం చేయను వెళ్ళరు. అదే తప్పు, అది చెయ్యకూడదు. అది మనకి ఆరాధన అంటే అన్నిటికీ ఎంత గౌరవిస్తున్నారు. ఒక ఆరాధన ఒక ఆరాధన తప్పిపోతే ఎంత వేదన కలుగుతున్నారో తెలుసా మీకు? నో ప్రాబ్లం, అది దేవుడు విడుదల చేయని పని కాదు. హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా నేనే చేశాను. నేను ఆరాధన ప్రార్థన కాదు, ఆరాధనకి వెళ్ళింది నేను. అక్కడ చెప్పుకొని వెళ్ళారు ఆరాధనకి. స్తోత్రం, అది కూడా మీకు తెలియలేకపోతే ఏం చేయాలి? పోనండి, దేవునికి స్తోత్రం. సరే అండి, ఇక్కడ 2 కొరింథీ పత్రిక 1:9-10 ఈ 2 కొరింథీ పత్రిక రాయబడి ఉందండి. కొరింథీ పత్రిక మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. ఈ కొరింథీ పత్రికలో 9 కృపావరములు ఉంది. ఎన్ని వరాలు ఉంది? 9 కృపావరములు ఉండినప్పుడు 21 ప్రోవడములు ఉంది. నేను చెప్పిన అర్థమైంది లేదు. ఈ సంఘంలో 9 కృపావరాలు ఉన్నాయో అదే సంఘంలో 21 సమస్యలు. స్తోత్రం, కొందరు అనుకున్నారే కృపావరణం ఉంటే సమస్యలు. 9 కృపావరణం ఉంటున్నప్పుడు సమస్య కూడా అందా విపరీతంగా కలుగుతున్నారని దేవుడు వాక్యం చెప్తున్నాడు. అందుకని రెండు పట్టుగా వారికి రాయబడి ఉంది వారి సమస్యను మారడానికి. అంటే దేవుడు బిడ్డలు బాగా అర్థం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే ఈ కొరింథి పత్రిక మరియు 2 కొరింథీ పత్రిక 1:3 అదిలో 3 నుండి 11 వరకు మీరు చదివితే దేవుడి గురించి 5 మాటలు ఉంది. అదే నేను చెప్తున్నాను, దేవుని గురించి ప్రథమ దేవుని గురించి ముఖ్యమైన 5 మాటలు ఉంది. అదే చెప్పడానికి నేను రెడీగా ఉంది. స్తోత్రం. మొదటి మాట మనం నేర్చుకున్నారు, అది 1 అధ్యాయము మొదటి 2 కొరింథీ పత్రిక 1:3-4 కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించిన దేవుడు, ఆదరణ కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి. దేవుడు మనకేం చేస్తున్నాను? ఆదరణ కలిగి చేసిన కంబోటర్ స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతున్నారు దేవుడు నన్ను ఆదరణ కలిగించిన దేవుడు అని? స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అంటే కొందరికి ఇప్పుడు కూడా అర్థమవ్వాలి, దేవుడు నన్ను ఆదరణ కలిగించిన దేవుడే. స్తోత్రము. ఆదరణ అండి, ఆదుకున్న దేవుడు అండి. నీ పెన్షన్, నిరాశలు, వేదన కలిగినప్పుడు
యాకోబులో 5వ అధ్యాయమును మీరు చదివితే 24వ వాక్యమును చదివినప్పుడు అక్కడ ఒక మాట 29:5:5:29 ఆయన పేరు ఏమండి? ఆదరణ కలిగించిన దేవుడు, ఆదరణ, నెమ్మది, ఆదరణ, సోత్రం. ఒక సోత్రం చెప్పండి. ఎప్పుడండి భూమి మీద శపించిన దినములు సోత్రం? ఆ శపించిన దినములు ఒక్కడు పుట్టారు. అటువంటి పుట్టినప్పుడు ఏమో కలిగిందండి, నెమ్మది వచ్చింది, ఆదరణ కలిగిందండి. నీ పుట్టినప్పుడు నీ ఆదరించిన ఒక దేవుడు కలగ, ఆ దేవునికి సోత్రం కలిగింది. మొదటి కొరింథీ పత్రిక మీరు చదవాలి. ఆ 2 కొరింథీ పత్రిక 3:8 వరకు చదివితే 7 సార్లు ఒక మాట రాయబడి ఉంది, శ్రమ, శ్రమ, స్తోత్రం. ఎందు శ్రమ కలుగుతూ దాని మించిన ఆదరణ నీకు కలుగుతుంది. అర్థం అవ్వలేదు. 7 సార్లు ఏం విషయం రాయబడి ఉంది? శ్రమ గురించి రాయబడి, సఫరింగ్ గురించి రాయబడి ఉంది. 10 సార్లు రాయబడింది ఆదరణ. నీకు జీవితంలో శ్రమ పెరిగినప్పుడు దాని మించిన ఆదరణ మరకుంది. ఒక గట్టిగా స్తోత్రం చెప్పాలి. శ్రమ కలిగినప్పుడు నిరాశ పడకూడదండి. దాని మించిన ఆదరణ కలిగించిన దేవుడు మనకున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలిగిందిగా, దేవునికి స్తోత్రం కలిగిందిగా. అంటే 3వ వాక్యములు మనం చదివినంటే తండ్రి ఆదరణ ఉందా? అంటే ఆదరణ అని పదానికి పారక్లీతస్, పారక్లీతస్ సోదరం. అదే గ్రీకులు అయిన అర్థం తెలియజేస్తున్నారు, దేవునికి సోదరం. ఆమె చెప్పండి ఇక్కడ, ఇక్కడ ఈ ఆదరణకి ఏమంటే రెండు గ్రీక్ పదం ఉందండి. 2 గ్రీక్ పదం కలిసి రాయబడి ఉంది స్తోత్రం, ఆదరణ. ఒకటి PARA, పర, ఒకటి. రెండవది ఏమంటే KALCO, KALCO, కలియ సోత్రం. రెండు అర్థం, ఒకటి దగ్గరకు వచ్చినాం, ఒకటి ఏంటంటే పార అంటే నీ దగ్గరికి రావడం స్తోత్రం. కలియ అంటే ఏమంటే అర్థం అవుతున్నా, నేను పిలిచినది, పిలిచినది స్తోత్రం. ఆదరణ కలిగిన దేవుడు అని చెప్పిన అర్థం ఏమంటే శ్రమ పెరిగినప్పుడు నిన్ను దగ్గరికి పిలిచిన దేవుడు పెరిగినప్పుడు నీ ఒంటరిగా కాదని తల్లి నిన్ను దగ్గరికి పిలిచిన, నేను చెప్పిన నీకు అర్థమవుతుందా తెలియదు. నీ శ్రమలో ఉన్నప్పుడు, అందరు దూరంగా వెళ్ళినప్పుడు యేసయ్య మట్టు నీ దగ్గరికి నిన్ను పిలిచినలేదు. ఈరోజు ఈ పరిలో నీ వేదన కలిగి ఉంటారు, నీ శ్రమ కలిగి ఉంటారు, నిరాశలతో నీ భయపడకూడదు. నిన్ను దగ్గరికి పిలిచినలేదు. మన దాచిన ఎయిడ్స్ రోగి ఉంటుంది, అటువంటి వారికి ఆదరణ కలిగింది సోత్రం. వ్యాధి కలిగినప్పుడు మీరు అందరూ ఏమవుతున్నారు? నా దేవుడు అటువంటి వాడు కాదండి. నా దేవుడు ఏమవుతున్నారండి? ఈ వ్యాధితో వ్యాధి ఎన్ని ఉన్నది చూడరు. ఎన్ని విధములు వ్యాధి దేవునికి అవసరం లేదు. వ్యాధి ఎంత భయంకరమైన కానీ మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గరికి పిలిచి
సోదరు కలిగిన
అతిథికి సోత్రం, అతిథికి సోత్రం. పాపకి వచ్చింది, బాకీ ఎవరు కూడా ఏం అవలే రాలేదు. దేవుడు ఆత్మీయ దేవుడికి సోత్రం. ఏ రోగి చెప్పారు, ఏదు మనిషి చెప్పారు, రావద్దని చెప్పారు, ఆయనకి ఏమొచ్చింది? కన్ను వ్యాధి వచ్చింది. అల్లేమైంది, భయంకర వ్యాధి. అది మీకు ఎర్ర కట్ర కలుస్తుంది, వచ్చింది కాబట్టి కన్ను ఇళ్ళకు పైకి వచ్చింది. దేవుడికి సోత్రం అంటే అప్పుడే నేను ఎవరు వారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు అద్భుతం చేశారు, సోదరం కలిగిన తర్వాత విశ్వాసి ఈ ట్రాన్స్ఫర్ అయ్యి ఒరిసికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు వాడు చెప్పారు, అయ్యా కన్నున్నప్పుడు కన్నున్నప్పుడు ఆయన అర్థం ఏంటంటే జోడి పాస్ట్ ఉండినప్పుడు జోడి పాస్ట్ విలువ తెలియలేదు, ఇప్పుడు తెలుసు అంటే జోడి పాస్ట్ చర్చలించి నేరే చర్చకి వెళ్ళిపోయిన తర్వాత ఆ విలువ తెలిసండి, అప్పుడు వరకు ఏం చేయలేదు తెలియదట. స్తోత్రం కలిగింది కాక నీకు చెయ్యిన పని యొక్క నీకు ఇప్పుడు తెలియదు, నేను లేని టైం నీ జ్ఞాపకం వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక చెప్పిన మాట ఏమిటో ఓదార్చడానికి దేవుడు ఓదార్చిన దేవుడే. ఇప్పటి వరకు తండ్రి ఓదార్చది, యేసుక్రీస్తు ఓదార్చది, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తుంది. ఇప్పుడు మా ఇప్పుడు మనకి ఎవరు ఓదార్చుతుంది? మొదటి దశలోనిక పత్రిక 4:18 మొదటి దశలోనిక పత్రిక 4:18 వాక్యం మీరు చెప్పలేదే చదవలేదే నేను చెప్తానండి. స్తోత్రం. ఓదార్చండి, ఈ మాట మాట కాదు, ఈ వాక్యం చెప్పిన తెలుగు మాట అని చెప్పినది వాక్యం. ఎలాగండి కంఫర్ట్ కలిగినప్పుడు దేవుడు వాక్యం నిన్ను ఏం చేశాడు? ఓదార్చిన దేవుడే. యేసు నామమున వాక్యం ఈ రోజు నిన్ను ఓదార్చిన గాక. ఎందుకండి ఓదార్చినదంటే 19:7 వాక్యంలో ఇదిగా రాయబడింది ఏంటంటే తెలుసా? దేవుడు వాక్యము ఏంటంటే నా ప్రాణానికి ఏం చేసినది చల్లగా చేసినాను. అది అల్లే చెప్పండి, ఈ ప్రాణానికి ఏం చేసినది? పరిల్లి చేయడం. వేడి ఉన్న నీ మనస్సు, వేడి ఉన్న నీ హృదయం, వేదలో పడిన నీ హృదయం దేవుడు వాక్యం పంపించినప్పుడు అదే డబ్బరి చెల్లడం. ఈ ప్రాణం వేదన కలిగి వేదన కలిగి ప్రాణంతో అరిగి అరిగి కూర్చున్న దేవుడు వింటున్నారా? నీ ప్రాణానికి దేవుడు వాక్యం డబ్బరిచి చెల్లిస్తున్నా. ఆ వాక్యం ఈ రోజున ప్రయాణిస్తున్నారు. యేసునా అందుకే వాక్యం పరిచయం చెయ్యడం. నీ ప్రాణానికి ఏం చేస్తుంది చెప్పండి? అర్థమైందా? లేడే చెప్పండి అంటాడు. ప్రాణానికి ఏం చేస్తున్నా? చల్లగా ఐస్ ముక్క వేసినట్టుగా ఉంది. ఈ వాక్యం నీ జీవితంలో పడినప్పుడు, ఈ వాక్యం చెప్పినప్పుడు వేడి వేడి కలిగిన నీ హృదయములో ఆ ప్రాణానికి ఏమవుతుంది? ఐస్ ముక్క పడినట్టుగా చల్లారు చేయిన వాక్యం అది. సోత్రాచారు జరగా తండ్రి నీ తండ్రి నిన్ను ఏం చేస్తుంది? ఓదార్పు చేస్తుంది. కుమారుడు నిన్ను ఓదార్పు చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఓదార్పు చేస్తుంది. దేవుడు వాక్యం కూడా నిన్ను ఓదార్చిన దేవుడు కనుక గట్టిగా దేవునికి సోదరు. రెండు మొదటి 2 కొరింథీయుల 1:4 వాక్యం
ఎందుకు తెలియదండి నాకు తెలియదు. స్వాత్రం మత్తయి సువార్త 22:29 వచనం చూడండి. మత్తయి సువార్త 22:29 వచనం. అదే నీకు తెలియదు తెలియదు నాకు తెలియదు నీకు తెలియదు తెలియని తప్పు పట్టడం కాదు జారిపోవడం చేయదు విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఏది ఏది తెలియలేదు కాబట్టి దేవుని శక్తి దేవుని శక్తి తెలియలేకపా చోదరు జారిపోవడం. ఎంతమందికి అర్థమైంది దేవుని శక్తి? ఆ దేవుని శక్తి ఎరిగిన వాళ్ళు ఏమవరు బలపడదు. దేవుడి శక్తి లేని వాళ్ళు ఏం చేస్తారు? తెలియలేని వాళ్ళు ఏం చేయాలి? బలపడతారు. ఏదైనా చేయగలుగుతారు. ఏదైనా ఏదైనా చేస్తాను. శక్తి తెలిసిన వాడే చేయను. దేవునికి స్వాతంత్రం. ఆ శక్తి పవర్ అంటే అంటే తెలుసు. స్వాతంత్రం కలిగింది. యోషువా గ్రంథము 14:12 యోషువా గ్రంథము 14:12 చదవండి. ఇది ఎవరు చెప్పారు? కాలేము చెప్పిన మాట. కాలేము చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నారు. యెహోవా నా తోడుగా ఉంటే ఆయన పరమేశ్వరుడు. ఈ రోజు దేవుడి శక్తి ఎరిగిన వాడు పరమేశ్వరుడు. దేవుడి శక్తి తెలియలేని వాడు స్వరపడిపోతాడు. నేను చెప్పిన అర్థమావులు. దేవుడి శక్తి ఎరిగిన వాడేమో తరమేస్తుంది. దేవుడి శక్తి తెలియన వాడు ఏమవుతుంది? స్తోత్ర స్తోత్ర. ఎందుకనగానంటే దేవుడు మన మధ్యలో ఉంటే అమాలికి ఏం లేదట. వాడి మధ్యలో మనం ఏమంటే పొంగ పాల వలె ఉందంటే వాడి మధ్యలో మిట్టిత్తల వలె ఉందంట. వాడి మధ్యలో ఎలా ఉంది? మిట్టిత్తల వలగా కనిపించిన వాడి మధ్యలో దేవుడు ఉంటే గొప్ప జనాంగం ఎత్తు ఎక్కువా సోదర. ఆ ఎత్తు ఎక్కువ చూసి చెప్పుతున్నారు దేవునికి సోదరం కలిగిన గాక. ఏమే ఇది 40 సంవత్సరాలు జరిగినది. కానాను దేశము దేశము ఏం చేయడం చూడడానికి వెళ్ళి 12 మందిని చూడడానికి వెళ్ళినప్పుడు తేరి చూసింది. ఎలడినప్పుడు ఏమైంది? కానానులో ప్రజలు ఎరగుంది. మిడతల వలన కాదు, ఎల్లిన వాడు మిడతల వలన, అక్కడ ఉన్నవాడు మిడతల వలన కాదు, ఎత్తైన వాడు పొడుగు ఉన్నవాడు. వారి దగ్గరే 1200 ఏమైంది? మిడతల వలన కనిపించదు. కానీ యోషువ కాలేము చెప్పింది ఏమని తెలుసా? వారి మధ్యను మనం మిడతల కాదు. యోషువ చెప్పిన మాట అది కాదు. వారు మనకి దేవుడిచ్చిన ఇచ్చిన తెలుగుల ఆహారం అని చెప్పుతున్నారు. ఎవరికి మిట్టిత్తడ వల ఉన్నవాడికి ఎత్తైన ఉన్నవాడు లాగువా ఉన్నవాడు వారికి ఏమైంది? ఆహారంగా మార్చిన ఆ దేవుడి శక్తి ఈ రోజు ఎరిగి ఉంటే శక్తికి దేవుడి శక్తికి చిన్నగా చేయొద్దు. దేవుడి శక్తి చిన్న చెప్పు చెప్పుకూడదు. స్తోత్రం. నీ అది చెప్పు. మిట్టిత్తల వంటి ఉన్నవాడని తోడుగా ఉన్నవాడు చెప్పినప్పుడు యోషువ కాలేము ఇద్దరు మాత్రం చెప్పింది ఏమనగా తెలుసు? ఆ ఎత్తైన
వాడు నాదు ఉన్నవాడు వారికి మనకే అలా మార్చడానికి శక్తి కలిగిన దేవుడు మన పక్షములు కాబట్టి ఈరోజు భయపడకూడదు. ఈ జీవితంలో ఎంత పెద్ద సమస్యలు వచ్చిన కానీ ఎన్ని వేదలు వచ్చిన కానీ ఎన్ని టెన్షన్ వచ్చిన కానీ దానికి మించిన దేవుడి శక్తికి ఎదిగే దేవుడి శక్తి సరిగా తెలుసుకుంటే మీరేమో పరపడి తరపడి పోదు. దేవుడి సోదరు చాలా మందికి ఇప్పుడు ఏమవుతుంది, దేవుడి శక్తి తెలియలేదు, దేవుడికి సోదరం కలిగింది కాదు, అది గట్టిగా దేవుని సోదరం చెప్పండి, అది లేదు చెప్పండి, హల్లెలూయా. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వాక్యం చూడండి, చెప్పిన మాట వినండి, చదవండి చదవండి. బలవంతుడు భక్షించిన దేశం చెప్పండి. ఈ 12 మందిలో 10 మందిని చెప్పారు ఆ దేశంలో ఉన్నవాడు మమ్మల్ని చేస్తున్నారు. 14:9 చూడండి, 14:9 10 మందిలే చెప్పారు ఏది లేదు, వారు మమ్మల్ని చేస్తున్నారు. దేవుడి శక్తి ఎరిగిన ఇద్దరు ఉన్నాం, వారు చెప్పినది వారి నన్ను భక్షించినది ఏ తిరిగి ఏమవు. ఈరోజు నీకు ఎదురుగా నిలబడిన అంధకార శక్తి నీ భక్షించదు, నీకు ఎదురుగా నిలబడిన శక్తి నీ గెలువ, నీకు ఎదురుగా దిగిన అంధకార శక్తి గెలువ. అది అది చూసి నీ అదే చెప్పకూడదు, ఆ 10 మందిని చెప్పినట్టుగా నీ చెప్పకుండా ఇద్దరు చెప్పినట్టుగా చెప్పు. మనుషులు చెప్పారు వారు మమ్మల్ని ఏం చేస్తారు, ఇద్దరు మాత్రం ఏం చేస్తారు, అంటే దేవుడి శక్తిని ఎదిగిన వాడు, దేవుడికి ఎదిగిన వాడు ఏమవుతుంది, దేవుడి శక్తి ఎదిగిన వాడు ఏమవుతుంది, పొరపడుతుంది. స్తోత్రం, ఈ పొరపడాలి పొరపడి పోవడానికి కారణం శక్తి తెలియదు. ఆమేన్. అధికాండంలో చదవద్దు, 1:1 చివరి వరకు చదివితే 10 సార్లు దేవుడు చెప్పిన ఒక మాట ఉంది. 3వ వాక్యం చదవండి, 3వ వాక్యం 1:3 ఆదిగండం 1:3 అన్ని చెప్పడానికి మలకారు 3వ వాక్యం దేవుడు వెలుగు కలగగా, దేవుడు కలగగా, కలగగా అంటే పలకగా, ఆ పలకగా కలగగా పలకగా పలకగా అని మాట ఈ 1 అధ్యాయం 10 సార్లు రాయబడింది. ఏంటి పలకగా అని, ఎందుకు పలకారు దేవుడు? అప్పుడు భూమి గందరగోళం ఉంది, భూమి ఎలాగ ఉంది, గందరగోళంగా ఉంది, ఎలాగ గందరగోళ భూమి మీద, భూమి ఏంటో, భూమి మీద నీళ్ళే కప్పుకున్నారు, భూమి చూస్తే గందరగోళంగా ఉన్న భూమికి దేవుడు చూసి ఆయన ఏం చేశారు, పలకగా దేవుడు ఆజ్ఞాపించారు. స్తోత్ర, ఆ శక్తి ఆవరించినప్పుడు గందరగోళంగా ఉన్న భూమి ఏమైంది, ఈ స్థితిలోకి వచ్చింది. స్తోత్ర, చెప్పిన నీకు అర్థమవలేదండి, ఆ దేవుడి శక్తి గందరగోళము ఉన్న చోట
అయితే నీ కుటుంబ జీవితం, నీ మానసిక జీవితం గందరగోళంగా అయిపోయింది కదా, ఈ రోజు నీ చెప్పుదేవా ఒక్క మాట చాలు, ఆ మాటకి శక్తి అవలసింది కాక, ఆ మాటకి శక్తి కలిగింది కాక, గందరగోళంగా మారిన నీ జీవితం ఈ రోజు అంతగా మార్చడానికి దేవుడు పోవాలి. ఒకటి దేవుడు ఓదార్చిన దేవుడు,
రెండు శక్తి ఇచ్చిన దేవుడు. స్తోత్రం. ఎక్కడ గందరగోళం అయిందో అక్కడ దేవుడు ఏం చేస్తాడు? మాట పంపిస్తాడు. దేవుడి చూపు అక్కర్లే, చేయి చాపడు అక్కర్లే. ఒక్క మాట చెప్పినప్పుడు నీలాకారమైన భూమి ఆధారంగా మారింది. అనగా అయితే నేను ఈ మాట చెప్పినప్పుడు ఆత్మ దేవుడు నాకు ఇలాగ చెప్పుతున్నారు, ఎవరో నీ జీవితం నీలాకారంగా ఉన్నది. ఈ పగడిని వాక్య పరిచయం జరిగినప్పుడు ఆధారంగా మారుతున్నారు. ఆమేన్. ఆధారంగా మారుతున్నది. ఎస్ అబాల శాంతరే అదొక రూపంగా మారుతున్నది. గందరగోళ రూపంగా మారేట చెప్తాను.
ఇంటికి వచ్చి అలాగ చెప్పినా అనుకో, దాన్ని మించిన వాడు నా ఇంటిలో ఉన్నాడు. అంటే కొందరు ఏం అనుకుంటారంటే, ఆడు మీద ఆ దేవుడు ఏదో ఉందన్నట్టుగా, నీ మీద పోరా బాబు, నమ్మడం వాడిని అందరి హృదయంలో ఎవరున్నారు, నేను వచ్చినా నీ వచ్చినా అన్ని మంచిదే. జోడిపాటు ప్రార్థన ఏదో చదివి, జోడిపాటు ప్రార్థన మనం అందరం ప్రార్థన చదివి, ఇది విన్న జోడిపాటు ఆకాశం మరి నేనే కను. నా దేవుడి గురించి నాకే తెలిసిన కాబట్టి శోకం కలిగింది. చెప్పండి గడిగడి నీ ఇంటి దగ్గర ప్రౌడ్ వచ్చినాక ఇల్లు గడిగడి మారుతుంది. ప్రౌడా ఎవరు ప్రౌడ? ప్రౌడ నీదే, నీ దేవుడు మీద ఏం చేయలేదు, అందుకే ఈ శాపం మొత్తం నీ మీదకి వస్తుంది. హలో, ఎందుకు నీ కుటుంబం ప్రోగ్రాం జరిగి జరిగిపోతుంది, ఎప్పుడు కలగ కూర్చి ఒకసారి ఎందుకు దేవ ఇలాగ జరుగుతున్నారని అడిగారా? అది చెయ్యను, దేవుడు చెప్పారు నీ నా మీద నీ ఏం చేయలేదు, నీ మనుషుల మీద తన శక్తి మీద ఆదుకున్న కాబట్టి నీ శాపం వాడు ఎక్కడి చెట్టు కింద ఉండినట్టుగా శ్రోత్రం కలిగింది. అంటే వచ్చినప్పుడు మొత్తం ఏమని ఎంటి పోయిన ఆశ్రయం ఏసైకి మాత్రం నీ తిప్పండి చెయ్యండి, దేవునికి నమ్మకం ఉంచండి ఏసయ్య మీద. ఆయన తరతరములు ఉన్న దేవుడు ఎప్పుడు కూడా మార్పు లేని వాడు. మాకి ఉన్నది మొత్తం ఏమవుతుంది, మార్పు ఉన్నది, కానీ దేవుడు మాత్రం మార్పు లేని దేవుడే. అయ్యగారు చెప్పారు, అందుకని ఈ రోజు నుంచి నేను చదవను దేవుడి మీద, అందుకని చదవం కావాలి దేవుడి మీద ఆశ్రయించాలి, నీ చెయ్యాలి ఆశ్రయించాలి. సోత్రం దేవుడి మీద ఆశ్రయించి చెయ్యి, అన్ని జరుగుతుంది. సోత్రం నీ చెయ్యి ఒకటి, నీ చెయ్యి మొత్తం ఏమవుతుంది, సవరం అవుతుంది. సోత్రం ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజు నా టిప్పండి ఆశ్రయం అడుగుతున్నది. అయ్యో నేనే కూడా దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద నమ్మకం ఉంటే దేవుడు మాత్రం చెప్పినట్టు చేస్తాను. సావిత్రి పుస్తకం 3:5-6 సావిత్రి పుస్తకం 3:5-6 మీకు అందరికి తెలిసిన వాక్యం, ఇది కొత్త వాక్యం కాదు. అదే ప్రాబ్లం. 3 ఆరంభాకి కూడా ఇంగ్లీష్ అంటే అక్కడ ఒకటి తలంచుకో అనే ఒక పదం ఉంది కదా, and do not rely on your insight. అది ఏంటంటే ఏసైకి దేవునికి ఎరగాలి. ఆమేన్. In all your ways know and acknowledge and recognize him. Oakland. చెప్పండి గట్టిగా, దేవునికి ఎరిగిన వాడు దేవునికి తెలుసు. అక్కడ
అంటే అర్థం ఏమంటే దేవునికి తెలియాలి. ఆశ్రయించిన వాడు ఎవరి మీద ఆశ్రయించున్నావో ఆ వ్యక్తికి ఏమవుతుంది? ఎరగాలి. అది ఎనగాలి పూర్వక దేవుడే తెలియాలి. సగం కాదు, సగం దేవుడు సగం మనిషి అనగా కదా అన్నాను అందరు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాసిన వ్యక్తి అనగచ్చే దేవుడి మీద పూర్ణంగా ఏం చేయలేదు, ఎరగలేదు. రెండుసార్లు దేవుడు సొంతంగా దిగి వచ్చి మాట్లాడిన ఎవరికి? సార్వభౌముని గారికి. స్తోత్రం. ఆ సార్వభౌముని గారు ఏం చేశారంటే దేవునికి తెలిసింది వాడు ఎరిగిన వాడు కానీ దేవుడి మీద పూర్ణంగా ఆశ్రయించలేదు. కొందరికి దేవుడికి తెలుసు ఆశ్రయించు, కొందరు దేవుడి మీద ఆశ్రయపడుతున్నాం. మెల్లగా చెప్పండి, ఇక్కడ స్పీడ్గా చెప్పడానికి ఇష్టం ఉంది. స్తోత్రం కలిగింది కాదు. సాలోమోను గారు దేవునికి ఎరిగిన వాడు కానీ పూర్ణంగా ఏం చేయలేదు. స్తోత్రం. ఎరిగిన వాడు కానీ ఆశ్రయించింది, కొందరు దేవుని ఆశ్రయించిన వాడు ఉన్నారు. కొందరు ఏసైకి ఈ దేవునికి ఆశ్రయించే నాగం పుస్తకంలో ఒక మాట ఉంది. నాగం 1:9 అనుకున్నారు. త్వరగా చదువు 7వ వాక్యం 1:7 త్వరగా చదవండి. అవును కదా, నిన్ను ఎరిగిన వాడు ఆయన ఎంత నమ్మిక ఉంచిన వాడు ఆయనకి. ఈరోజు నీ ఎరగండి, నమ్మిక ఉంచితే దేవునికి ఎరిగి ఉండినట్టుగా. ఈ ఆశ్రయం అంటే పదానికి అర్థమైందా? ఆశ్రయం అంటే పదానికి అర్థమైంది మీ బరువు మొత్తం ఎరుగుతాయండి. ఎరగలేకపోతే ఏరుకోడదు. దేవునికి సోదరం కలిగిన ఉన్నట్టుగా దేవునికి సోదరం చెప్పాలి. దేవునికి ఆశ్రయించిన వాడు ఆయనకి ఎరిగి ఉంది. దేవునికి దేవునికి ఎరిగి ఉంటాడు. సరిగా జీవించు. ఎన్ని టెన్షన్ ఉంటారు, కథలదు కదిలిపోయినట్టుగా సాతాను చేత మాత్రం నీకు కదలకుండా దేవునికి ఏం చేయాలి? నీ ఆశ్రయించిన వాడు కదలదు. అదే కథ నేను చెప్పను, నీ మనసు అట్లెట్ అయిపోయింది కాబట్టి. కోడ మీద ప్రయాణం చేసి సముద్రంలో ప్రయాణం చేసి చేసిన కోడ సముద్ర లోపలున్న ఒక పెద్ద ఐస్ ముక్కలు గుద్ది ఓడ ఏమైంది? పద్దరైపోయింది. పద్దరైపోయింది కాబట్టి ఓడలో ఉన్న ఒక చెక్క ముక్క దొరికింది. అది ఏం చేసి పట్టుకొని అడిగి ఏమైందండి, ఈ కరెంటులోంచి కొట్టి కొట్టి ఆ సముద్ర లోపల నున్న ఒక పెద్ద రాయి మీద ఆయన చుట్టుపక్కల నీరు మధ్యలో ఇక్కడ కూర్చున్నారు. అప్పుడు అక్కడ రెండు దూరంగా ఇంకో కోడ వస్తున్నారు. ఆడ అక్కడ ఇంటి కేకల వేశారు, హెల్ప్ మీ. అక్కడ చెప్పారు, ఓడ మనిషి వచ్చి ఒక తాడు ఆయనకి ఇచ్చే తాడులు పట్టుకొని ఆ ఓడ ఎక్కి ఆయన ఓడ మీద కూర్చున్న వెంటనే ఆయనకి భయంకర చల్లి తగిలిన కాబట్టి వెంటనే ఒక టీ చేసి టీ తాగుకొని కూర్చున్నప్పుడు అడిగారయ్యా, ఇంత పెద్ద కరెంటులు కొట్టినప్పుడు ఎందుకు ఆ రాయి మీద నుంచి కిందకి పడలేదని అడిగారు. అప్పుడు ఆయన చెప్పండియా, నేను కూర్చిన రాయి ఏమవలేదు, కూర్చిన దేవుడు కదలింపలేదు. ఆయన కదిలిపే నీ పడిపోతాను తండ్రి. యేసునామమును ఆశ్రయించిన దేవుడు కదలింపలేని దేవుడే. హల్లెలూయా.
కదా నీ కథలు ఎరిగి కథల కొట్ట కూర్చోదిన మీద సునామలు ఎరిగి కథలు లేని ఆ రాయి మీద కూర్చండి. ఆ రాయి ఏసయ్యే ఆయన మీద ఆశ్రయించే స్తోత్రం చెప్పండి. దేవుడు మనకేమరాని చూడండి, పది వదిన పది వదిన రెండు కొరింథీ పత్రిక 1:10 తప్పించును అని పదం ఎన్నిసార్లు రాయబడింది ఆ పది వాక్యములు మూడు అది మూడు కాలముల దగ్గర నిన్ను తప్పిస్తాను అడగ కదా బైబిల్ నేర్చుకున్నది. మీరు ఎక్కడ బైబిల్ నేర్చుకున్నారు నాకు తెలియదు. గతిగా గతికాలములు దేవుడు నిన్ను ఏం చేశారు తప్పించారు. ఇప్పుడు వర్తమాన కాలములు తప్పించారు. ఇంకా అటువంటి నమ్మకం కలిగిన వాడు మాత్రమే దేవునికి స్తోత్రం. ఎప్పుడంటే గతికాలం గతకాలంలో వర్తమాన కాలంలో భవిష్యత్ కాలంలో గారి నమ్మకాలం ఒకటి ఓదార్చిన దేవుడు, రెండు శక్తి ఇచ్చిన దేవుడు, మూడు ఆశ్రయించిన దేవుడు, నాలుగు కాపరించిన దేవుడు. దేవుడు ఎవరికి తప్పిస్తుంది? కీర్తన 106 నాకు ప్రియమైన వారికి చెప్పండి. నా ప్రియుడికి దేవుడే చేస్తాను ఇచ్చిన దేవుడు దేవుడికి సోదరం. ఈ దేవునికి ప్రియుడు ఉన్న కాదు కాబట్టి నీకోసం దేవుడే చేస్తాడు. రక్షించిన దేవుడు విడుదలిచ్చానండి దేవునికి సోదరం. మరి సోదరం చెప్పండి, సోదరం ఆమె అపోస్తలుల గారి 12:11 చెప్పండి. ఎవరు చెప్పండి? ఏరోదమంట పెద్ద రాజుడు, రాజుడు చేతులు తప్పించడానికి మనుషులు వదలని చెరగదు. సోదరం పీతర్ గారికి జైలు పంపించిన 1600 సైన్యుల మధ్యలో పీతర్ గారు రాయిగా పడుకున్నారు. మొదటి దారం, రెండవ దారం, మూడవ దారం, మూడు దారములు లోపల పీతర్ గారికి బెదిరించి ఉంచారు. కానీ ఆ పెద్ద హేరోదా చేతి నుండి
దేవుడు ఆయనకి ఎందుకు తప్పించారు? 12:1 చూడండి, 12:1 తర్వాత పండుగ అయిన తర్వాత ఏం చేయాలి? అవును చదవండి. ఆ పండుగ అయిన తర్వాత అది జరగదు. అయినప్పుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ ప్రజలు ఏమైంది? 430 సంవత్సరాల ముందు ఇశ్రాయేల్ ప్రజలు పస్కా పండుగ పాటించిన ఆ రోజు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశం విడిచిపెట్టారు. స్తోత్రం. మన ప్రశ్న పంటగా ఎవరండి? ఏసయ్య. ఏసయ్య మరణం వలన ఎందుకు
కొన్ని దినములు కాదమ్మా, మొత్తం జరిగితే 15 రోజు సూర్యుడు కనిపించలేదు. ఆశ పోగడానికి ఉన్న కారణం లేదు, సూర్యుడు కనిపించలేదు. సూర్యుడు కనిపిస్తే పగలేదు, రాత్రి అయితే తెలుసు. ఈ జీవితం అటువంటి స్థితిలో ఉంది, పగలేదు రాత్రి అయితే తెలియదు. సూర్యుడు ఏమైంది కానీ సూర్యుడు కనిపించలేదు. రెండు, నక్షత్రములు ఏం చేయదు, సూర్యుడు ఉంటే నక్షత్రం ఉండదు. రెండవది ఏమైంది, పెద్ద గాలి వచ్చి కొట్టినప్పుడు అని చెప్పండి. కారణం ఏమనగా నీకు తెలుసా, ఇప్పుడు పౌలు గారు ఇద్దరు 272 మనుషులు ఓడ మీద ఉన్నాం. ఓడ ఇప్పుడు ఎక్కడ ఉంది, అట్ట సముద్ర మధ్యలో ఉంది. ఎక్కడికి వెళ్ళడానికి అప్పదు, ఎందుకంటే గాలి పెద్ద గాలి కొట్టుతున్నారు. రెండవది ఏమండి, ఆకాశం సూర్యుడు లేదు, నక్షత్రం లేదు. అది కూడా ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం చెప్పితే చీకటి అయిపోయింది. ఈ జీవితం చీకటిగా కనిపిస్తున్నాం. ఒకటి, రెండు, చుట్టుపక్కల గాలి కొట్టుతున్నారు. ఇంకేమండి, ఆశ పోయింది. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. ఆశ పోయినది నీ కాదురా, నీ కూర్చిన ఓడ ఆశ పోయింది. నీ కూర్చిన ఓడ ఆశ పోయింది. ఆ ఓడ కొన్ని టైం తర్వాత ఏమవుతుంది, పద్దలైపోతుంది. ఆ ఓడ ఓడ ఏమవుతుంది, పద్దలైపోతుంది. కానీ నీ లోపల నుండి ఆశ మాత్రం ఏమవుదు, ఊరిపోదు. సోత్రం కలిగింది కనుక కొన్ని విషయం నీ జీవితములు పద్దలైపోతుంది. కానీ లోపల నుండి ఆశ పోదు. అందుకే ఏమైంది, ఓడ బద్దలైపోయినప్పుడు ఏం చెప్పుతున్నారంటే, అందరికి చంపతానని ఆ ఓడ మాలికి చెప్పినప్పుడు, వద్దు అని చెప్పేసి వారికి చంపకుండా నీటిని ఈత కొట్టడానికి తెలిసిన వాళ్ళందరూ ఏం చేయాలి, వెళ్ళిపోమని చెప్పారు. స్వాత్రం కలిగింది. ఒక్కడు కూడా ఏమావాలి ఆయన పైన 20 నుండి 10 17 నుండి చదవమ్మా, 27 మధ్య 17 నుండి చదవ. తల వెంట్రింకలు కూడా పోతుంది అని ఒక మాట జరిగిందా, దొరకదని చెప్పి ఇరవై ఏడవ అధ్యాయంలో చూసారా, ఈ అందరూ చూడనటువంటి 34 సరే, 34 ఎస్ ఓకే, 14 రోజులు సూర్యుడు చంద్రుడు చూడలేదు, పిన్నె ఎలాగా ఆహారం తింటాం. కొందరు ఇప్పుడు ఆహారం అక్కర్లేదు, కొంచెం తిరుత కడుపుని తిన్నట్టుగా. ఎందుకంటే నీ జీవితం ఆశ పోయింది. ఆశ ఉన్నప్పుడు గబగబట్టి తెలుసా, కడుపునేవి తింటాను. శ్రోత్రం ఆశ లేని టైం, ఆశ కలిగి ఉంటే చికెన్ మటన్ కొనిసి కడుపు నిమి తినండి, తిని సాయిగా పడుకోండి. శ్రోత్రం కలిగిన నాకు నీకు చెప్పిన నీకు అర్థమవలేదని నాకు తెలియదు. దేవునికి శ్రోత్రం. ఉన్నవాడు ఆహారం మానేస్తుంది, ఆశ కలిగిన వాడు నిరాశ మాట చెప్పినప్పుడుగా పౌలు గారు మాత్రం ఒక్కడ ఆశ కలిగి ఉన్నాడు. ఆది చెప్పుతున్న నీ తల వెండ్రిక కూడా నశింపబోగకూడదని దేవుడు మాట చెప్పుతున్నా. నీకేది ఆది జరగదు, ఆశ ఇచ్చిన దేవుడు. ఎక్కడ ఆశించిన ప్రేమకే చదువుతున్నారు. వాక్యం అన్ని చదివితే
అవ్వదు, లేకపోతే మీకు అర్థం అవ్వదు. దేవునికి స్తోత్రం. 107 కీర్తనము 30 వాక్యం, 107 కీర్తనము 30 వాక్యం. అందులో చదివి మాట చెప్పడానికి ఇష్టం ఉంది కానీ కోరిన ఆశపడిన ఆశ ఇచ్చిన దేవుడు ఆశ ఇచ్చిన చోటకి చేరిపోతాడు. ఈ అవతల చేరిపోతాడు. అవతల చేరిపోయిన మునుపు ఎన్ని సుడిగాలి వచ్చిన గాని, ఎన్ని వాని వచ్చిన గాని, ఎన్ని కరెంటులు వచ్చిన గాని, సూర్యుడు చంద్రుడు నక్షత్రములు కనిపించలేకపోయచ్చు, కానీ నీ ప్రయాణం ఆశ కలిగి అయితే ఆశ కలిగిన చోటకి నీ చేరిపోతాను. తెలిసిన వాడు అర్థంగా ముంచకుండా దేవునికి స్తోత్ర చెప్పి గట్టి కలుసు. హలో, ఏదు సముద్రములు ఆశ లేదని చెప్పారు. అదే సముద్రములు మునిగి చచ్చిపోతానని అనుకున్నారు. అదే సముద్రములు అండి. రేయికి వెళ్ళడానికి ఒక మార్గం ఉండదు. దేవుడు స్తోత్రం కలిగింది. 272 మనుషులు, 2,700, 2,000 కాదు సారీ, 273 మనుషులు ఒక్కడు కూడా చచ్చిపోకుండా ఎక్కడికి చేరిపోయింది. దేనికి స్తోత్రం కలిగింది. ఏమంటే నీకు అర్థమైందా? హార్బర్ హార్బర్ చూసిన వాడు చేయబెట్టింది చేప కొనడానికి వెళ్తే హార్బర్ చూస్తాను, లేకపోతే ఆర్కే బీచ్ చూస్తాను. కావాలంటే ఎండి చేప కొనడానికి, మంచి చేప కొనడానికి హార్బర్ కెళ్ళండి. ఎప్పుడు వెళ్ళాలి? 3 గంటలకి వెళ్ళండి, సాయంత్రం 3 గంటలకి. లేకపోతే తండ్రి 7కి వెళ్ళండి, మంచి దొరుకుతుంది. అప్పుడు రే అంటే అంటే అక్కడ మీకు హార్బర్ అంటే అప్పుడు తెలుసు. దేవునికి స్తోత్రం. చేసిన చేప దీన్ని చచ్చిపోవడానికి సముద్ర చేప తిన్నప్పుడు చెప్ప సముద్ర చేప చేపకి ఏమైనా ఇచ్చి ఇచ్చి పెంచుతున్నారు నీకు తెలుసా? ఆడి ఇచ్చిన అదన్నీ ఆడి తిన్నది చూస్తే నీ తిన్నారు. సముద్రం ఉన్న చేపలు నీకు నచ్చదు, అది మంచిది కాదు. ముందు వేపడానికి తెలియని వాడు లేకపోతే ముళ్ళు కూడా తినొచ్చు. వేపడానికి తెలియలేదు, ముళ్ళు తెలియదు, మాంసం తెలియదు. నా మాట అది కాదండి. నీ ఆశ ఇచ్చిన ఆశ ఇచ్చిన ఒక దేవుడు మనకుంది. స్తోత్రం. ఆశ ఇచ్చిన దేవుడు మనకున్న కాబట్టి మన ఆశ నెరవేరుస్తాను చెప్పండి. మొత్తం ఆశ నెరవేరుస్తాం. అంబానీ కూడా మొత్తం ఆశ ఏమండి? నీకు అర్థమైందా? ఆడు పెద్ద కొడుకు లాగు, పెద్ద కొడుకు ఎన్ని మెడిసిన్ తిన్నాను కానీ ఆశ ఏమవుది? ఆశ ఎన్ని డబ్బు ఉంది, ఎన్ని ఉంటే ఆశ ఏమవుతుంది? కానీ దేవుడిచ్చే ఆశ ఏమవుతుంది? ఇచ్చిన దేవుడిని ఆశయం చేస్తుంది. అలాగ నమ్మకం ఉన్న వారు మాత్రమే దేవుడికి స్తోత్రం చెప్పాలి. అనుకున్నాయి ఇదే నా ఆశ, ఇదే అంత మాత్రం ఆశ అండి. నీ దీవుడు అంతే, దాని మించిన ఆశ, దాని మించిన ఒక ఆశ ఉండాలి. స్తోత్రం. రెక్కలేని వాడికి ఎగరాలని ఆశ లేదు. ఆశ లేని వాడు ఇద్దరే ఉన్నారు.
ఇద్దరు గుంపులు రెండు గుంపులు చచ్చిపోయిన వాడికి ఆశ లేదు, చచ్చిన వాడికి ఆశ లేదు, పొట్టు లేని వాడికి ఏముందా? చచ్చిన వాడికి మీరు కొందరు అలాగా ఉంది. ఎప్పుడు నమ్మారు అప్పుడు మనకి జీవం కలిగిన నిరీక్షణ ఆశ మన లోపలికి వచ్చింది. ఆ ఆశ మనకు ఒక లంగురం. లంగురం అంటే తెలుసా? ఆడవర కళ్యాణ్. ఇది వచ్చిన నెల మీటింగ్ ఉంది, బాప్టిస్ట్ కార్యక్రమం ఉంది, అక్కడ అయ్యా అందరు రండి. మీరే మీరే డబ్బులు తీయకట్టుకోండి, రెడీ అవ్వండి. తెల్లవారి వెళ్ళిపోతే మనకు అల్లి ప్రార్థన అయిన తర్వాత తెల్లవారి కోరమకి వెళ్ళిపోతే సూపర్. కోరమకి వెళ్ళిపోతే 7:30కి అక్కడికి వెళ్ళిపోతే 8:00కి మళ్ళీకి మేము మీటింగ్ స్టార్ట్ చేయండి. పండుగ ముగించి అక్కడ ఇంత బిర్యానీ తినేసి ఆరుగురికి వెళ్ళి ఎన్ని చెప్పకుండా అనుకుని ఎన్ని చెప్పకుండా వచ్చా అక్కడికి వెళ్ళడం ఉందా? కథలకు కొందరు కొందరికి వెళ్ళక కథ నేను తీసుకొని వెళ్తున్నానంటే క్యాట్కి తీసుకొని వెళ్తున్నాడు. లాగితే నీ లాగలేదు కదా, ఇప్పుడు ఇంటి లెండి లాగి చూడండి ఎన్ని లాగినా కానీ అగలదు. ఆయన గోరవి ఏం చేశాడు? లాగుతున్నారు ఏదో నిన్న ఏం చేశాడు? అది మీదకి ఎక్కి వెళ్ళిపోవడాలి. సూత్రం కొరికి అది చంపలే ఎదకపోతే నిన్ను చంపస్తాను. సూత్రం కలిగిన పదిమందరు కలిసి వెళ్ళిపోతుంది, ఆ టెన్షన్ మొత్తం పోతుంది. పదిమందరు కలిసి ప్రార్థన టెన్షన్ పోతుంది, పదిమందరితో తిరిగితే ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటే విడుదల జరుగుతుంది. స్వాతం ఇరుములకేమవుతుంది? ఆ ఇంటిలో ఉన్న ఇరుముతో ఉంటే మొత్తం పోతుంది. చెప్పడానికి ఇష్టం ఉందండి, బాకీ ఆశ కలిగి ఆశ ఇచ్చిన దేవుడు నాకు స్తోత్రం. దేవుడు గురించి అంటే 5 మాట, 1 ఆదరించిన దేవుడు, 2 శక్తి ఇచ్చిన దేవుడు, 3 ఆశ్రయించిన దేవుడు, 4 విడిపించిన దేవుడు, 5 ఆశ ఇచ్చిన దేవుడు. ఆమే. పెట్టిన దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ చెప్పడం ఆశ లేని విధంగా ఆశ కలిగింది, అభిమానం కలిగి జీవించండి. నిరీక్షణ లేని టైంలో నిరీక్షణ కలిగి జీవించండి. ఎందుకు నిరీక్షణ లేదు? శరీరం కూడా లేదు, శరీరం ఏమైంది? వృద్ధావసర ముసురుడు అయిపోయింది. భార్యకి చూశారు, అది కూడా మృతరాదు, ముసురుడు ఆడ గర్భ పాత్ర చచ్చింది, శరీరం చచ్చింది. అప్పుడు ఆ నిరీక్షణ లేని ఆశ లేని టైంలో ఏ ఆశ శరీరం కాదు చూడం, దేవుడు దేవుడు చూడే దేవుడికి చూడరా. 199 సంవత్సరాలు దేవుడు దిగి వచ్చి వాగ్దానం ఇచ్చినట్టుగా ముసలితనం ఉన్న అమ్మ కడుపుని పొడుక ఏమవుతున్నారంటే 9 నెలల బిడ్డ కదులుతున్నది. యేసు నామమున నిరీక్షణ కలిగి ఉన్న వాడు దేవుడు ఈ రోజు ఈ వాక్యం చెప్పినప్పుడు కొన్ని వాగ్దాన కదులుతున్నది. కదలంటే వాళ్ళు నిరీక్షణ కలిగిన పిట్టలకు దేవుడు వాచాలు ముట్టారు ఈ రోజు నిరీక్షణ.